ఏపీ సీఎం జగన్ పర్సనల్ స్టైల్ మారింది. పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు సుమారు మూడేళ్ల పాటు ఒకేలా కనిపించిన సీఎం లుక్ ఒక్కసారిగా మారిపోయింది. డిగ్నిఫైడ్ ప్రొఫైల్, చెక్కు చెదరని తేజస్సు, డైనమిక్ యాటిట్యూడ్, ఆల్మోస్ట్ చూడ్డానికి సినిమా హీరోలానే ఉంటారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో కల్లా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ సీఎం ఎవరు అంటే ప్రత్యర్థులు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తారు. ఎంత రిచ్ ప్రొఫైల్ ఉన్నా సరే జగన్ పాలిటిక్స్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. వైఎస్ఆర్ ఏ రోజైతే చనిపోయారో జగన్ ఆ రోజు నుంచి తాను ఓ సాధారణ కుర్రాడిలా మారిపోయారు. ప్రజల్లో ఉండేవారు, ప్రజా జీవితంలో రాణించాలనుకునేవారు, అతి సామాన్యమైన ప్రజలు ఎలా ఉంటారో అలానే ఉండాలనుకుంటారు. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు చూసినా ఫుల్ హ్యాండ్ షర్ట్ లోను మామూలు ప్యాంట్ చెప్పులతోనే ఉంటారు. షర్ట్ ని కూడా ఫుల్ హ్యాండ్స్ కొద్దిగా మడత పెట్టి మామూలు కుర్రాళ్ళు ఎలా ఉంటారో అంత సింపుల్ గా ఉంటారు. ఇక పాదయాత్రలో అయితే సీఎం జగన్ ఓ ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ను పాటించారు. పాదయాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచి సీఎం అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వైట్ షర్ట్ నే జగన్ ధరిస్తూ వస్తున్నారు. ప్యాంట్ కూడా గ్రే కలర్ లో 3 షేడ్స్ మాత్రమే వేసుకుంటారు, దాన్ని పర్మనెంట్ డ్రెస్ కోడ్ గా మార్చుకున్నారు. ఇలా దాదాపు 3 ఏళ్లుగా జగన్ ఒకేలా కనిపిస్తున్నారు మనందరికి. కానీ ఈ ఆదివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ న్యూ లుక్ తో కనిపించారు. సమీక్షకు హాజరైన సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులంతా ఆశ్చర్యపోయారు. జగన్ ఒక్కసారిగా ఎందుకు స్టైల్ మార్చారు అని అంతా చర్చించుకుంటున్నారు. వైట్ షర్ట్ వేసుకున్నారు గాని స్టిచ్చింగ్ డిజైన్ మొత్తం మారిపోయింది, కాలర్ డిఫరెంట్ గా ఉంది, ప్యాంట్ కూడా రెగ్యులర్ గా వేసే కలర్స్ కాకుండా కొత్త కలర్ వేసుకున్నారు. సీఎం జగన్ డ్రెస్ కోడ్ మార్పు వెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుందని అంతా భావించారు. ఇంతకీ ఆ కారణం ఏంటో ఆరా తీసాం. ఆదివారం పవిత్రమైన ఈస్టర్ పండుగ, ఈస్టర్ పండుగకు ప్రత్యేకంగా జగన్ కొత్త బట్టలు వేసుకున్నారు. పండుగ స్పెషల్ కావడంతో రెగ్యులర్ గా పాటించే డ్రెస్ కోడ్ కాకుండా కొత్త లుక్ లో కనిపించారు. ఈ డ్రెస్ కోడ్ జగన్ ఫ్యాన్స్ కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా బాగా నచ్చేసింది. మరి జగన్ ఈ డ్రెస్ కోడ్ ని పండుగకే పరిమితం చేస్తారా లేక ఇక మీదట కూడా కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.